ఏపీ వ్యాపార వర్గాల్లో కలకలం. చిక్కల్లో మ్యాట్రిక్స్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాపార వర్గాల్లో, ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఇది ఓ కలకలం. రెండు రాష్ట్రాల్లో బిగ్ షాట్ మ్యాట్రిక్స్ ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఇక్కడ కాదు, అక్కడెక్కడో సెర్బియాలో అక్కడ రిలాక్సింగ్ మూడ్లో ఉన్న ఆయన్ని సెర్బియా యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. ఇప్పటికీ ప్రశ్నిస్తోంది, విచారిస్తోంది, విడిచిపెట్టలేదు. బహుశా తనను యుఏఈ పోలీసులకు అప్పగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసుల విచారణ పరిధిలోకి వెళితే వాళ్ల చేతులకు చిక్కితే నిమ్మగడ్డ ప్రసాద్ మరిన్ని చిక్కుల్లో పడబోతున్నారని అంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడుల ఆరోపణలకు సంబంధించి తను ఓసారి అరెస్ట్ అయ్యాడు. జగన్కు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో వైఎస్ హయాంలో ప్రతిపాదించిన వ్యాన్పిక్ ఓ వివాదాస్పద ప్రాజెక్ట్. 16,000 కోట్ల ఆ ప్రాజెక్ట్, అంటే పోర్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టును 2013లో ఏపీ కేబినెట్ రద్దు చేసింది. దీనికి ముందే తన 41% వాటాను ప్రసాద్ నవయుగకు అమ్మేశాడని, ఆ డబ్బు పంచాయతీ ఇప్పటికీ అలాగే ఉందని అంటారు. ఇందులో రస్ అల్ ఖైమా వాటా 51%, అది 24,000 ఎకరాలకు సంబంధించినది. రస్ అల్ ఖైమాతో పంచాయతీలు అలాగే ఉన్నాయి. ఆ కంపెనీ ప్రతినిధులు సెర్బియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తనను అదుపులోకి తీసుకున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ తమ బాసు జగన్కు సన్నిహితుడు కావడంతో ఇక వెంటనే వైఎస్ఆర్సీపీ ఎంపీలు రంగంలోకి దిగారు. వెంటనే తనను విడుదల చేయాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిళ్లు ప్రారంభించారు. సెర్బియాలో నిజంగా ఏం జరుగుతుందో, అక్కడ స్థితి ఏంటో తెలియదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ వర్గాలు కానీ మ్యాట్రిక్స్ ప్రసాద్ వ్యాపార కంపెనీలు కానీ అధికారికంగా ఏమీ స్పందించడం లేదు. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. అది ఇంట్రెస్టింగ్గా మారింది.